సానుభూతి కోసమే నారా భువనేశ్వరీ యాత్రకు సన్నద్ధమవుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పట్ల కుమారుడిగా లోకేష్ ఆవేదన సహజమన్నారు. మునిగిపోతున్న తెదేపాను నడిపేందుకు కాపాడేందుకు లోకేష్ విఫలయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవని అంబటి రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ వ్యాపారిలా పవన్ జనసేన పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. తెదేపా జనసేన ఉమ్మడిగా వచ్చిన వైకాపా పోరాటానికి సిద్ధమని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎవరో మరణిస్తే ఈ ఖాతాలు పెట్టుకుని యాత్ర పేరుతో తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. సింపతి గెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి తాపత్రయ పడుతూ ఉన్నారు. ఆయన ఎవరు వరల రామయ్య గారు పులిని లోపల పెట్టారు, పులి బిడ్డ ఇదిగో వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని ఆయన సంబోధించి మైక్ ముందుకు తీసుకొస్తే ఆయన మాట్లాడలా, పాపం ఆవేదన చెంది ఏడ్చేటటువంటి ప్రయత్నం చేసి కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా శాసనసభలో సవాలు చేసి బయటకు వెళ్లి మీడియా ముందు ఏడ్చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఏడ్పులో డ్రామా ఉంది, ఈ లోకేష్ ఏడ్పులో ఆవేదన ఉంది. సోషల్ మీడియాలో గడుసుగా ఉండకండి, ఎవరిని దూషించకండి, వ్యక్తిగత దూషణలు చేయకండి. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు గురువు గారు చెప్పు తీసావే నీ దుంపదేగ కాలు కొండ చెప్పు తీసి ఇట్ట పట్టుకున్నావు మీడియాలో, దట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ, గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ.